పేరెంటింగ్ అంటే పిల్లలకి మంచిగా చదువు చెప్పడం, మంచి మానర్స్ నేర్పించడం ఇంతే కాదు. పేరెంటింగ్ అంటే కొన్ని కొన్నిసార్లు సాక్రిఫైసింగ్ కూడా ఉంటుంది అన్నది వింటూ ఉంటాం. బట్ నాకు ఈ లియో గాడి విషయంలో అది పర్ఫెక్ట్గా కుదిరింది. ఎందుకంటే నేను అసలు జనరల్గా పెట్స్ జోలికి వెళ్ళను అన్నమాట. నేను పెట్స్ ఎంత దూరం అంటే ఎవరింట్లో అయినా పెట్ ఉంటే నేను కనీసం ఆ గదిలోకి కూడా వెళ్ళను, ఆ పెట్ ఏంటో కూడా చూడను. కనీసం కుక్కలనైతే ఇలా అనడం కూడా నాకు చేత కాదు. నేను అంత దూరం అన్నమాట పెట్స్కి. నాకు ఈ యానిమల్స్ అంటే ద్వేషం ఏం లేదు, కానీ మిగతా వాళ్ళు చూపించినంత ప్రేమ కూడా ఎందుకో రాదు. ఆ ఇన్స్టింక్ చిన్నప్పటి నుంచి లేదు. కానీ నాకు కంప్లీట్గా కాంట్రాస్ట్ సిద్ధు. వాడికి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. నేను దీనికి చాలా కష్టపడి రెండు కమాండ్స్ నేర్పించాను అనమాట. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇవేంటి అంటే సిట్, షేక్ అండ్ బేసిక్ డాగ్ కమాండ్స్ కదివి. వాటిని దీనికి నేర్పించాను అనమాట. 3 మంత్స్ దాటితేనే నేర్పించాలి అన్నారు చాలామంది, కానీ నేను దీనికి 3 మంత్స్ రాకముందే నేర్పించాను. సిట్, షేక్ అండ్ లాస్ట్ ఇయర్ వాడి బర్త్డేకి, డిసెంబర్లో వాడి బర్త్డే అయింది. ఆ బర్త్డేకి నాకు అసలు కుక్క కావాల్సిందే అని ఎంత గొడవ చేశాడు. సో మేబీ పేరెంటింగ్లో భాగం పిల్లల టేస్ట్ని, పిల్లల కోరికల్ని కూడా అర్థం చేసుకోవాలి కాబోలు అని రియలైజ్ అయిన నేను సరే అని కుక్క కొప్పుకున్నాను. ఇప్పుడు అంటే మా ఇంటికి వచ్చినప్పుడు దీని ఏజ్ జస్ట్ 1 మంత్, 1 మంత్ కూడా కంప్లీట్గా కాదు. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ కంప్లీట్ అవ్వొస్తుంది, 3 మంత్స్ ఏజ్లోకి వస్తుంది అన్నమాట. ఈ పీరియడ్లో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నాకు పెద్ద కొడుకు సిద్ధు అంటే చిన్న కొడుకు మా లియోగాడ్ అన్నట్టు. ఇది షార్ట్ స్పాన్లో చాలా అలవాటైపోయి చాలా అఫెక్షనేట్గా చాలా క్లోజ్గా, ఎందుకో ఇది లేకపోతే అమ్మో ఇన్నేళ్ళు ఎలా మిస్ అయ్యామా అనేటట్టుగా అనిపించింది. కొంచెం పీరియడ్లోనే బాగా బాండ్ ఏర్పడింది నాకు మా లియో గాడికి. సో ఇవాళ నా వీడియో మొత్తం మా లియో గాడి గురించే. వీడు మా ఇంటికి వచ్చిన తర్వాత అసలు చిందర వందరగా మా ఇల్లు ఎలా ఉంది. ఒక్కొక్కళ్ళు లియో గాడికి ఎలా అట్రాక్ట్ అయిపోయాడు, అసలు మేము ఏ పని చేసుకుంటున్నా మధ్యలో ఎలా దూరిపోతాడు, మమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేస్తాడు. బట్ స్టిల్ వీడు చేసే అల్లరికి మేము ఎట్లా ఫిదా అవుతాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ నా వీడియో అంతా మా లియో గాడి గురించే, కాబట్టి ఏమాత్రం డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్. మనకి బాగా బోర్ కొడితే ఏ సినిమాకో హోటల్కో వెళ్తాం, అలానే మా పెట్ని ప్యాంపర్ చేయడానికి ఇవాళ లియోస్ డే అవుట్లో లియోని ఓ పెట్ జోన్కి తీసుకెళ్ళి దాన్ని అక్కడే ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కాబట్టి హియర్ వి గో. చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మళ్ళీ ఉంది ఒక్కొక్క అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. దాని కళ్ళు ఎక్కడున్నాయో చూసావా, చూసావా లియో, నువ్వు కూడా ఇక్కడుండు. ఎప్పుడు మట్టిలో ఆడుకుంటూ నేల మీద దొల్లే మా లియోకి ఫస్ట్ లగ్జరీ బాడీ స్పా చేయించాలి అనుకున్నాం. Thank you.
అయితే ఫస్ట్ బాడీ వాష్ చేయించారు, దాని తర్వాత ఇయర్ క్లీనింగ్, నెక్స్ట్ నెయిల్ ట్రిమ్మింగ్, దాని తర్వాత హెయిర్ అంతా కోమ్ చేసి పౌడర్ కొట్టారనమాట. ఫైనలీ మంచి బాడీ స్ప్రేతో బాడీ స్పా కంప్లీట్ అయింది. ఫ్రెష్గా ఉన్నాడు ఇప్పుడు మా లియో. సో బేసిక్గా మనం పెట్స్ని పెంచుకున్నప్పుడు డ్రెస్ అని, షూస్ అని, గాగుల్స్ అని ఇలా కావాలని తీసుకొని వీటిని ముద్దుగా రెడీ చేసుకుంటూ ఉంటాం కదా. నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెసిస్ట్ చేశాడు మా లియోగడ్ అయితే. అంటే ఇవన్నీ కేవలం పెంచే వాళ్ళ సరదాలు మోజులే తప్ప యాక్చువల్ పెట్స్కి ఇవన్నీ కంఫర్ట్ ఉండదు అని అయితే నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా అన్న ఆలోచనే తప్ప అస్సలు దీన్ని ఉంచుకోవడానికి ఇష్టమే ఇష్టపడట్లేదు కదా లియో. నచ్చలేదు కదా నీకు? అంటే మీలో చాలామంది పెట్స్ని పెంచుతూ ఉండొచ్చు, మీకు చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్పబోయేవి తెలిసి ఉండొచ్చు కూడా, కానీ నా ఒపీనియన్లో నాకు ఈ పాయింట్స్ చాలా వాల్యుబుల్ అని అనిపించాయి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి హౌస్ ట్రైనింగ్ ఎయిడ్ ఫర్ పప్పీస్ అంటున్నారు. మనం ఇప్పుడు జనరల్గా టాయిలెట్ హ్యాబిట్స్ కుక్కలకి అలవాటు చేయాలనుకోండి, మన పెట్స్కి అలవాటు చేయాలనుకుంటే ఒక పర్టికులర్ స్పేస్ ఏరియాలోకి తీసుకొచ్చి దీన్ని కనుక స్ప్రే చేస్తే ఆ వాసన చూసిన తర్వాత ఓకే దానికి అనిపిస్తుందంట, సో ఇది ఇక్కడ పీ చేయాలి అని. ఇంకొక ఇంపార్టెంట్ ఇది నాకేమనిపించిందంటే ప్లేగ్ స్ప్రే అనమాట. అంటే నోట్లో స్ప్రే చేస్తే డాగ్స్కి వాటిని బ్రష్ చేయడానికి అవి మనకి సహకరించవు కాబట్టి ఇలాంటి స్ప్రేస్ కనుక మౌత్లో స్ప్రే చేస్తే కుక్కను ఎత్తుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికినూ కొంచెం హైజీనిక్గా వాటి నోట్లు కూడా ఉండడానికి బాగుంటుంది. జనరల్గా మనం బాడీ స్ప్రేస్ యూస్ చేస్తూ ఉంటాం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బాడీ ఓడర్ మంచిగా వస్తుందో లేదా అనేది మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాం కదా. సో పెట్స్ విషయంలో కూడా అది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మన పెట్స్ దగ్గరికి ఇంకొకళ్ళు వచ్చినా లేకపోతే మనం ఎవరి దగ్గరికైనా మన పెట్ని పంపించినప్పుడు కొంచెం వాళ్ళు కూడా ఆ వాసనకి కొంచెం అనీజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఈ పెట్ స్ప్రేస్ కూడా ఎందుకో నాకైతే ఉపయోగం అనిపించే నేనైతే తీసుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు తెలియవని కాదు, నేను దీన్ని షాపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించాయి. సో జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంకొక పాయింట్ ఏంటంటే పెట్స్కి కూడా డైపర్స్ ఉంటాయి. నిజంగా నేను ఒకసారి చెప్పినప్పుడు నిజంగా నమ్మలేదు, హ్యూమన్ డైపర్సే పెట్స్కి కూడా యూజ్ చేస్తారు కాబోలు అన్నది ఎక్కడో విన్నట్టు గుర్తు. అండ్ చాలా సందర్భాలలో కూడా పెట్స్కి డైపర్స్ ఉంటాయంటే నేను నమ్మలేదు, కానీ పెట్స్కి కూడా డైపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది అనుకోండి, బట్ నాకు కొత్తగా తెలిసింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. మనకి చిన్నపిల్లలలాగే పెట్స్కి కూడా ఇలాంటి సౌండ్స్ వచ్చే టాయ్స్ అంటే చాలా ఇష్టపడతాయి అని విన్నాను, అందుకని మా పెట్టి కూడా ఇది తీసుకుంటున్నాను. పెట్స్కి కూడా శానిటైజర్స్ విత్ మాయిశ్చరైజర్స్ అవైలబుల్ అట, నాకైతే ఈ విషయం తెలియదు నిజంగా. సో మా లియోగడ్ కోసం ఇవన్నీ షాపింగ్ చేసామన్నమాట. ఇది ఒక రోప్ టాయ్, ఇది కొరుక్కుంటూ ఉంటుంది చక్కగా. టీతింగ్ ఫేజ్లో ఇలాంటి టాయ్స్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సర్వింగ్ బౌల్స్, ఒక దాంట్లో ఫుడు ఇంకో దాంట్లో వాటర్ సర్వ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇలాంటి టాయ్ కూడా ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇది బిస్కెట్స్, సో స్నాక్ టైమ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేమో అబ్సల్యూట్ కాల్షియం బోన్ బిస్కెట్స్ అన్నమాట, బోన్ బిస్కెట్స్ కాదు కాల్షియం బోన్స్ యాక్చువల్గా. ఇది ఒక ఆల్రెడీ నేను ఒకసారి వాడాను, చాలా బాగా అంటే చాలా బాగా యూస్ చేసుకున్నది. అండ్ టాయిలెట్ హ్యాబిట్స్ ట్రైన్ చేయడానికి నాకు ఎందుకో ఈ ఎయిడ్ లిక్విడ్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. అండ్ డైపర్స్ సేవియర్స్, పెట్స్ పెంచే వాళ్ళందరికీ డైపర్స్ అసలు సేవియర్స్ కాబట్టి అది మ్యాండేటరీ.
అండ్ ప్లేగ్ స్ప్రే మౌత్ ఫ్రెషనర్ లాగా అండ్ బాడీ స్ప్రే మ్యాండేటరీ అనిపించాయి నాకు కాబట్టి ఆ రెండు తీసుకుంటున్నాను అండ్ ఇది చక్కగా అది ఆడుకోవడానికి అనమాట ఎందుకంటే టీతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పళ్ళు దురద పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ బోన్ ఇచ్చేస్తే అది ఆడుకుంటూ ఉంటుంది ఇది తినే బోన్ కాదు ఆడుకునే బోన్ అండ్ ఒక హెయిర్ బ్రష్ చక్కగా అండ్ ఇది వచ్చేసి చికెన్ చంక్స్ ఇన్ గ్రేవీ అనమాట జస్ట్ ఒక ట్రీట్ లాగా ఇది కూడా పెట్టచ్చు కాబట్టి మొత్తానికి మా లియోగాడి డే అవుట్ దీంతో కంప్లీట్ అయింది లియోగాడికి స్పా లియోగాడి డే అవుట్ లియోగాడికి ఫుల్ షాపింగ్ చేసేసాము ఇవాళ సో ఇదే ఈ వీడియో స్పెషల్ అంతే కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ దీప్తీస్ డైరీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి కీప్ సెండింగ్ ఆల్ ఆఫ్ అస్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ మట్టి గాజులు ఈ షాప్ నిండా మట్టి గాజులే ఉంటాయి మట్టి గాజుల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేను ఈ షాప్కి వచ్చి చూశాక అసలు ఇన్ని రకాలు మట్టి గాజుల్లో ఉంటాయా అని అయితే తెలుసుకున్నాను ఫ్యాన్సీ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ ఇలా ఎన్ని రకాలున్న గాజుల్లో మట్టి గాజుల అందం మట్టి గాజులవే కాదంటారా గాజులలో ఎన్ని కలర్స్ ఉన్నా ఈ రెడ్ బ్యాంగిల్స్కి ఒక ప్రత్యేకమైన సెన్సిటివిటీ ఉంది